నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ అన్ని మీకోసం ఈరోజు కూడా తీసుకొచ్చాను. సో లేట్ చేయకుండా మీమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే మీకోసం తీసుకొచ్చాను కాబట్టి చూసేద్దాం. సో ఫస్ట్ మీమ్ వచ్చేసి సిద్ధం, వైఎస్ఆర్సీపీ సిద్ధం. ఇది వచ్చేసి మన సోషల్ మీడియాలో ఇవి మన సిద్ధం సభల్లో జరుగుతున్నాయి కదా, అయితే దానికి సంబంధించి ఇక్కడ ఏంటంటే కాండమ్స్ అయితే చాలా ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సిద్ధం సభలకి సిద్ధం సభలు జరుగుతున్న టైంలో ఈ కాండమ్స్ అయితే ఇక్కడ కాండమ్ ప్యాకెట్ మీద సిద్ధం అని చెప్పేసి వాళ్ళు అయితే చాలా వైరల్ చేస్తున్నారు ఈ పోస్ట్ని. అండ్ నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా సిద్ధం సభలవి చూస్తుంటే ఇక్కడ మన టీడీపీ వాళ్ళవి కూడా సేమ్ అదే, అంటే అలానే నడుస్తుంది. టీడీపీ వాళ్ళది కూడా కాండమ్స్ ప్యాకెట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇంటింటికి ఉచిత కాండమ్లు పంపిణీ చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సూపర్ 6 పథకాలలో ఈ కొత్త పథకం చేర్చామని, ఇక నుంచి సూపర్ 7 పథకాలతో ప్రజల్లోకి వెళ్తామని వెల్లడించారు. ఎన్నికల ముందే తమ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల కాండమ్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పంపిణీ ప్రారంభమైందని చెప్తున్నారు. సో ఇది కూడా చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. సో చూద్దాం నెక్స్ట్ ఏముందో. సో ఇది ఏంటంటే, నువ్వు లేని నీ ఫ్యామిలీనే ఇంత ఆనందంగా ఉంటే నువ్వు లేని మా రాష్ట్రం ఇంకెంత సంతోషంగా ఉంటుందో కదా ఒక్కసారి ఊహించుకుంటే. సో ఇదన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ వైరల్ అంటే ఈ పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో ఇక్కడ ఈ పోస్ట్ ఈ పిక్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎందుకంటే రాజ్యసభ సీట్ మన వైవి సుబ్బారెడ్డి గారికి అయితే కన్ఫర్మ్ అయింది. దాని గురించి తనకి విషెస్ చెప్తున్నట్టు అనిపిస్తుంది ఈ పిక్ చూస్తుంటే. సో ఇదైతే నేను ఇలా అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటో. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ పోస్ట్ వచ్చేసి ఆర్టీఐ కమిషనర్గా రెహానా బేగం అనమాట. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సమాచార కమిషనర్గా రెహానా బేగాన్ని నియమిస్తుంటూ సిఎస్ జవహర్ రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. తన కృషిని గుర్తించి ఆర్టీఐ కమిషనర్గా తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్కు రెహానా కృతజ్ఞతలు తెలిపారు. సో రెహానా గారు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టయితే ఈ పోస్ట్ కూడా వైరల్ అవుతుంది మన సోషల్ మీడియాలో. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. మనం నెక్స్ట్ చూస్తున్నట్టయితే ఈ పోస్ట్ చూడండి. భారతరత్న నటరత్న, భారతరత్నగా మన ఎల్కే అద్వానీ గారు అండ్ నటరత్నగా అయితే వైఎస్ జగన్ గారు. ఈ పోస్ట్ కూడా చాలా వైరల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తుంటే ఆస్కార్ పర్ఫార్మెన్స్ చేసిన జగన్. సో చూసారు కదా, అంటే ఇక్కడ మనం చూస్తాము తను ఎట్లాంటి యాక్టింగ్ చేశారు ఏందని చెప్పేసి కొంతమంది తనని ట్రోల్ చేస్తూ ఈ పోస్ట్ని అయితే వైరల్ చేశారు. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమంత్రి జగన్కు సంఘ విద్రోహుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. ఇప్పటికీ ఆయనకు జెట్ కేటగిరీ భద్రత ఉంది. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం పర్యటనల కోసం 2 హెలికాప్టర్లు లీజ్ తీసుకుంది. ఇందుకు మెస్సెస్ గ్లోబల్ వెక్టర్ సంస్థకు ఒక్క హెలికాప్టర్కి నెలకి 1,91,00,000 లీజ్ చెల్లించనుందంట. సో ఒకటి విజయవాడలో, మరొకటి వైజాగ్లో ఉందంట. సో ఇది మన హెలికాప్టర్ల ఖర్చు ఇంత ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ట్రోల్ చేస్తున్నారు. అండ్ ఇది కూడా చాలా వైరల్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి వే టు న్యూస్లో వచ్చింది అనమాట ఈ పోస్ట్ అయితే. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మన మాజీ మంత్రి కొడాలి నాన్నగారు చెప్తున్నారు ఏంటంటే, ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే మొదటి 6 నెలల్లోనే రోడ్లు వేపిస్తాం. అయితే ఇక్కడ వాళ్ళు కౌంటర్గా ఏమిచ్చారంటే, ఈ 5 సంవత్సరాల పాటు మీ అమ్మ మొగుడి బొచ్చు పీకారా దొబ్బై అని చెప్పేసి అంటున్నారు. సో మరి చూడాలి అసలు ఈ పోస్ట్ అని ఇంత వైరల్ అవుతున్నాయి అసలు ఇది ఎందుకోసం, అంటే ఒకరినొకరు పోటా పోటీగా ఇట్లా వైరల్ అయితే చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే స్వామివారితో ఆటల, హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల కొండ పైన అరాచకాలు మితిమీరుతున్నాయి. అన్య మతస్థులు ఒకవైపు, వారు చేసే అవినీతి మరొక వైపు. కొండ మీద అరాచకం చేస్తే చూస్తూ ఊరుకోరు జాగ్రత్త. సో మన తిరుపతి అంటే తిరుమల తిరుపతి కొండలపైన అంటే కొండపైన ఏం జరుగుతుంది, ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయని చెప్పేసి మళ్ళీ ఇది ఒక పోస్ట్ కూడా మనకి వైరల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది ఈ పోస్ట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి చిన్నప్పటి పోస్ట్ అంటే పిక్ లాగా అనిపిస్తుంది. సో ఇందులో మ్యాటర్ చూస్తే జగన్ రెడ్డి అప్పుడెప్పుడో 10th క్లాస్ పరీక్ష క్వశ్చన్ పేపర్ దొంగతనం చేసి సెంట్రల్ జైల్కి వెళ్ళి బయటకి వచ్చినప్పుడు తోటి విద్యార్థులు పూలమాలలు వేసి సన్మానించిన దృశ్యం అంట. అది నిజమో కాదో అయితే మనకు తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ పిక్ మాత్రం తెగ వైరల్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలని ఊరికే అనలేదు, ముద్రగడ మాకొద్దు అని చెప్పేసి అంటున్నారంట. సో మరి చూడాలి
అంటే ఏ పార్టీ అంటే ఇప్పుడు చాలా రోజులు మనం చూసాం ఇంతకు ముందు వైసీపీలో ఉంటారు, వైసీపీ నుంచి పోటీ చేస్తారని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తను జనసేన వైపు మొగ్గు చూపుతున్నారనే వార్తలు కూడా వచ్చినాయి. మరి ఏ పార్టీ వద్దనుకుంటుందో మనకైతే తెలియదు. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తుంటే పేటిఎం బ్యాచ్ అనే ఉంది. ఇక్కడ మళ్ళా టీడీపీ యువ అని ఈ మీడియాలో ఏంటంటే ఇది ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. సిద్ధం సిద్ధం అంటే ఏంటో అనుకున్నాం, మందు విందు డబ్బిచ్చి జనాన్ని బస్సులలో సిద్ధం సభలకు తరలించడం అనుకోలే అంటే కొంచెం వెటకారంగా చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో ఇక్కడ కూడా చూస్తున్నట్టయితే ఈ పిక్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, అండ్ స్వరూపానంద స్వామి కూడా ఉన్నారు. మేబీ వీళ్ళ ఏదైనా పూజల్లోకి ఏమన్నా అటెండ్ అవుతున్నారో తెలీదు. సో ఈ పిక్ కూడా వైరల్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఏపీలో మరో కూటమి అంట. సో ఎన్నికల వ్యూహాలు రచిస్తున్న ప్రధాన పార్టీలు అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి మనకి. సీఎం జగన్ కు ప్రాణహాని ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. సో అది వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నాశనం. సో ఇది వచ్చేసి మనం జయహే న్యూస్ పేపర్లో అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే చంద్రబాబుతో పొత్త అంటే తిట్టకుండా ఉంటారా అంట. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. చెలో రాజధాని ఉధృతంగా మారిన బెజవాడ, లలితాదేవికి బంగారపు చీర అలంకరణ. సో ఇలాంటివన్నీ చాలా అయితే ఈ పేపర్లో ఉన్నాయి. సో ఈ పేపర్ ఇది కూడా అంటే ఫ్రంట్ పేజ్ కూడా చాలా వైరల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో ఇది చూస్తున్నట్టయితే ఈ పిక్ కూడా చాలా వైరల్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇది వేటో న్యూస్లో వచ్చింది. నేడు శారద పీఠాన్ని సందర్శించనున్న సీఎం, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో పర్యటించనున్నారు. అక్కడ చిన్నముషీడ వాడలోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించనున్నారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీలతో కలిసి దేవతామూర్తులకు సీఎం ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత రాజశామల యాగంలో పాల్గొంటారు. సో నార్మల్గా మనం అప్పట్లో చూసాం సంక్రాంతి అప్పుడు అనుకుంటా, సో దేవత విగ్రహాలని తన ఇంటి దగ్గర పెట్టుకుని పూజ చేశారు కదా. సో ఇప్పుడైతే డైరెక్ట్గా వచ్చి మరి పూజ చేస్తున్నట్టు అంటే ఆ టైప్లో ఏమన్నా అంటున్నారేమో అనిపిస్తుంది. సో ఇదైతే మనకి వేటూ న్యూస్లో అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో ఇది వచ్చేసి మన షర్మిల గారి పిక్ అయితే వైరల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే కొత్త కూడలు ఇంట్లో నుంచి గెంటేసిందని ఏపీ మొత్తం టాక్, అదే మనం ఉంటుంది కదా. సో అక్కడ తన కొడుకు పెళ్లి రీసెంట్గా జరిగింది కదా, సో తన కూడలు బయటికి నెట్టేసిందని చెప్పేసి అయితే వాళ్ళు వెటకరంగా మాట్లాడుతున్నారు. సో ఇది చూడాలి మరి ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా అదే అనమాట, వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు సొంత చెల్లికి ఇలాంటి పరిస్థితి కల్పిస్తే ఇక రాష్ట్రంలో ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? రైట్, నిన్నైతే తనని అరెస్ట్ చేయడం జరిగింది. సో అలాంటి దాన్ని పట్టుకొని ఇక్కడ వీళ్ళు చెప్పినట్టు అనిపిస్తుంది. సో పోలీసులు ఇట్లా చేశారు అంటే రాష్ట్రంలో నీ సొంత ఇంటి ఆడపడికి ఇట్లాంటి రక్షణ లేదు, మరి మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నట్టు ఇక్కడ అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏంటి చూద్దాం. మళ్ళీ అదే పోస్ట్ వచ్చింది, వైఎస్ షర్మిల గారి గురించి వచ్చింది. సో వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు, అరెస్ట్ ఎందుకు చేయించావురా అంటే నన్ను పెళ్ళికి పిలవలే. చాలా కామెడీగా అంటే మనం ఒక సినిమాలో ఉంటుంది కదా ఆ డైలాగ్ లాగా చేసేసారు, అరెస్ట్ ఎందుకు చేయించావురా అంటే నన్ను పెళ్ళికి పిలవలని. సో ఇక్కడ చాలా చాలా ఇదైతే పర్టికులర్గా షర్మిల గారి పోస్టులు అయితే ఇవాళ చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి, చాలా మంది అవే చూస్తున్నారు. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో ఇక్కడ కూడా ఏంటంటే షర్మిల గారి గురించి ఇక్కడ ఇది వచ్చేసి కలం మిగా అని చెప్పేసి న్యూస్ పేపర్లో మనకు వచ్చిన వార్త ఏంటంటే, జగన్ రెడ్డికి షర్మిల వార్నింగ్, నన్నే అరెస్ట్ చేయిస్తావా, జగన్ ని అంతు చూస్తా, డిఎస్సి పేరుతో జగన్ నిరుద్యోగులను దగా చేశారని చెప్పేసి అయితే న్యూస్ పేపర్లో ఇదైతే చాలా వైరల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈసారి జరిగే ఎన్నికలు పేదవాడికి ధనవంతులకు మధ్య జరిగే యుద్ధం, అది ఎవరు చెప్పారంటే పేర్ని నానిగారు చెప్పారు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ దగ్గరే ఎక్కువ డబ్బులు ఉంటుంది, మరి ధనవంతులు మీరే కదా. సో పేర్ని నాని రియాక్షన్ అనమాట. సో యాంకర్ అడిగిన క్వశ్చన్కి పేర్ని నాని రియాక్షన్ మీరు ఒకసారి చూసుకోవచ్చు ఏంటి అనేది. సో తను చెప్పిన దానికి యాంకర్ గారు ఇచ్చిన కౌంటర్ అన్న అట్లా ఉంది అని చెప్పేసి అయితే ఒక మీమ్ అయితే తెగ వైరల్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. నా నెక్స్ట్ వచ్చేసి ఇది జై టీడీపీ అని చెప్పేసి ఒక ఫేస్బుక్ దాంట్లో, పోతవరంలో ఆర్టీసీ డ్రైవర్ ఫ్యాన్సీ షాప్లో అద్దం కొనుక్కొని సైడ్ మిర్రర్లా కట్టుకుంటున్నాడు, ఇలాంటి కర్మ పట్టించావు మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన ఏపీఎస్ ఆర్టీసీకి అని చెప్పేసి గమనిక పిక్ జూమ్ చేసి చూడండి. సో ఇక అక్కడ అంటే ఏపీలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆర్టీసీ అంటే బస్సుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా తెగ వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో మనకి. సో నెక్స్ట్ చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసి మన అందుకే వైసీపీ ఎంపీని కలిసా జలీల్ ఖాన్, కార్యకర్తల నుంచి ఒత్తిడి తట్టుకోలేకే వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డిని కలిశానని విజయవాడ వెస్ట్ టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. నా టికెట్ విషయమై ఎన్నోసార్లు చంద్రబాబు, పవన్ ను కలిశాను, కానీ వారు ఎటూ తేల్చడం లేదు. దీంతో కార్యకర్తలు నాపై ఒత్తిడి తెచ్చారు, అందుకే వైసీపీ ఎంపీని కలిసా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతా, ఏ పార్టీ నుంచి అనేది ఇప్పుడే చెప్పలేను అని ఆయన పేర్కొన్నారు. అంటే తను ఇక్కడ చూస్తే ఇది వేటూ న్యూస్ లో వచ్చింది మనకి ఈ పోస్ట్, అయితే ఇది కూడా వైరల్ అవుతుంది. అంటే చాలా మంది తనని ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో దానికి సంబంధించి తను అనుకుంటుంది ఏదో ఇక్కడ అయితే చెప్పేశారు. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎన్ఆర్ఐ టీడీపీ నుంచి ఆ ప్లాట్ఫామ్లో ఇదైతే వైరల్ అవుతుంది. వైసీపీకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా. సో పార్టీ మొత్తం ఖాళీ అయ్యేలా ఉందే. అంటే ఇక్కడ ఏంటంటే వైసీపీ పరిస్థితి ఏపీలో ఎట్లా ఉందంటే, రోజుకి ఒక ఎమ్మెల్యే ఎంపీ అయితే మాకు టికెట్లు వచ్చినా రాకపోయినా కొంతమంది వద్దని వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వద్దనుకుంటున్నారు, కొంతమంది ఏంటంటే ఏం చేసినా ఆయన ఇష్టమే అని చెప్పేసి కొంతమంది ఉంటున్నారు, కొంతమంది ఏంటంటే ఆయనకి రివర్స్ అయిపోయి బయటకు వస్తున్నారు. సో ఆ కోవలోనే మన వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఉన్నారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇది కూడా తెగ వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇది వేటూ న్యూస్ లో అయితే వైరల్ అవుతుంది. గెలిస్తే ఇక్కడే ఇల్లు కట్టుకుంటా అనిల్ కుమార్ అన్నమాట. సీఎం జగన్మోహన్ రెడ్డి పైకి కట్టకట్టుకుని వస్తున్న వారికి జనం తగిన విధంగా బుద్ధి చెప్పాలని వైసీపీ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం రాత్రి వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఎంపీగా గెలిచిన వెంటనే పార్లమెంట్ పరిధిలో సొంత ఇల్లు నిర్మించుకొని ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. అయితే ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా మంది వైసీపీలో స్థాన చలనాలు జరుగుతున్నాయి కదా. సో అక్కడ ఏంటంటే వాళ్ళకి ఎట్లా, అంటే జనాలకు ఎట్లా అందుబాటులో ఉంటారు అని చెప్పేసి జనాలకు డౌట్ ఉంటుంది కదా. సో దానికోసం తిన ఒక ప్రజలకి దగ్గరగా ఉంటా అని చెప్పే విధంగా తను అక్కడ ఇల్లు కట్టుకొని ప్రజల మధ్యలోనే ఉంటా అని చెప్తున్నారు. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇది కూడా మనకి వేటూ న్యూస్లోనే వచ్చింది. రామ్ గోపాల్ వర్మ చిత్రం వ్యూహం గురించి అయితే వచ్చింది. మళ్ళీ తెలంగాణ థియేటర్స్లో వ్యూహం మాయం, అంటే దాని అర్థం మనకి అక్కడ అర్థమైపోతుంది. రేపు అంటే యాక్చువల్గా వ్యూహం సినిమా మనకి ఈరోజు విడుదలవుతుంది. సో ఇదైతే నిన్న నుంచే మనకి వైరల్ అవుతుంది అనమాట. రేపు విడుదల కానున్న రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాని హైదరాబాద్తో సహా తెలంగాణలోని అన్ని థియేటర్స్ అకస్మాత్తుగా తొలగిస్తున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్లు ముందుగానే టికెట్ బుక్ చేసుకున్న సినీ అభిమానులకు డబ్బులు రిఫండ్ చేస్తున్నాయి. ఏపీ రాజకీయాల నేపథ్యంలో తీసిన ఈ సినిమాతో టీడీపీకి నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతోనే సినిమాను తొలగిస్తున్నట్టు సినీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే సినిమా రద్దు చేయడం వెనక ఎవరున్నారన్నది తెలియాల్సి ఉంది. సో ఇది అనమాట, ఈ సినిమా వెనకాల రాజకీయ నేతలు, అంటే రాజకీయాలు ఉన్నాయి కాబట్టి సినిమా ఆగిపోయిందని చెప్పేసి చర్చలు అయితే జరుగుతున్నాయంట. సో వ్యూహం అయితే ఇవాళ రిలీజ్ అవ్వాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ అవ్వలేదని చెప్పేసి ఆగిపోయింది సినిమా. థియేటర్స్ కూడా లేవని చెప్తున్నారు. సో మరి చూడాలి వ్యూహం సినిమా ఎప్పుడు వస్తుంది థియేటర్స్లో ఏంటి అని చెప్పేసి. సో చూశారు కదా ఈరోజు మన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ అయితే. బాయ్.